హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మొక్కలు బాగా పెరగడానికి, పూత కాపు బాగా రావడానికి ఉపయోగపడే కొన్ని రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. అవి ఏమిటో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ బనానా పీల్ ఫెర్టిలైజర్ చూపిస్తానండి. ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్. మీకు ఆల్రెడీ నేను పౌడర్ చేసి చూపించాను కదా, ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇవి బనానా పీల్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లా చేసుకుని కూడా మనం వాటర్లో సోక్ చేయొచ్చు. కాకపోతే నేను కొద్దిగా పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే తొందరగా దానిలో ఉండే పోషకాలన్నీ వాటర్లో వస్తాయి. అందువల్ల మనకి తొందరగా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఇది 3 డేస్ కానీ, ఇది 5 డేస్ కానీ వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేస్తాను. అది నేను వాటర్లో వేసి సోక్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత అండి, ఇది అంటే నేను కచ్చా బిచ్చా చేశాను, మొత్తం బాగా పేస్ట్ చేయలేదు. ఇది వాటర్లో వేసి మనం సోక్ చేస్తే దీనిలో ఉన్న పోషకాలన్నీ తొందరగా వాటర్లోకి దిగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది వాటర్ కొంచెం నిండుగా తీసుకోలేదంటే కొంచెం హెల్త్గా తీసుకోవాలి. ఇది రోజుకు ఒక్కసారైనా ఏదైనా కర్రతో కానీ దేనితోనైనా కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను గివ్ అవే అనౌన్స్మెంట్ ఎప్పుడు అనేది మీరు ఎదురు చూస్తున్నారు కదా, అది సండే 14th అండి. 14th నేను తెలియజేయాలనుకుంటున్నాను అందరికీను. అది కూడా మీ ఎదురుగానే నేను తెలియజేస్తాను. విన్నర్స్ నేను అనౌన్స్ చేస్తాను. నేను ఫ్రైడే వరకు వచ్చే అడ్రస్కి మాత్రమే నేను పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఇప్పుడు మన ఈ ఫెర్టిలైజర్ గురించి చూద్దామండి. ఇది వాటర్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత నేను ఆనియన్ ఫెర్టిలైజర్ గురించి చూపిస్తాను. ఇది పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఆనియన్ పీన్స్ నేను తీసుకుని వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసి వాటర్లో సోక్ చేయాలి. అది కూడా నేను పేస్ట్లాగా వేస్తున్నాను. ఇలా పీల్స్గా కూడా వేయచ్చండి ముక్క ముక్కలు. కాకపోతే నేను పేస్టు కచ్చా పిచ్చాగా పేస్ట్ చేసి వేస్తాను, ఎందుకంటే దీనిలో ఉన్న పోషకాలు కూడా తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది కదా, అందువల్ల అలా చేస్తున్నాను. పేస్ట్ అయిన తర్వాత పూర్తిగా పేస్ట్ అవ్వలేదు, చూస్తున్నారు కదా. ఇది కూడా లైట్గా కచ్చబెచ్చగా అయింది. అది వాటర్లో వేయడం వల్ల ఇప్పుడే మీరు చూస్తారు వాటర్ కూడా కలరు చేంజ్ అవ్వడం. ఇది కూడా 3 డేస్ కానీ 4 డేస్ కానీ మనం వాటర్ పక్కన పెట్టి సోక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. రోజుకు ఒకసారైనా కలుపుతూ ఉండాలి. కర్ర తీసి కలపాలి, లేదంటే బాటిల్ క్యాప్ పెట్టేసి కూడా మనం షేక్ చేయొచ్చు. దీంట్లో కొద్దిగా వాటర్ వేసాను. ఇది కూడా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీకు అసలు విషయం ఏంటంటే ఫ్లవర్స్తో కూడా మనం చేయొచ్చండి. ఇవి దీన్ని ఫ్లవర్ ఫెర్టిలైజర్ అంటారండి. ఇవి ఏ ఫ్లవర్స్తో అయినా కూడా చేయొచ్చు. మనం దేవుడి దగ్గర పెట్టిన ఫ్లవర్స్ వాడిపోతే అవి కూడా బయట పారేయకుండా కంపోస్ట్లో వేసుకుంటాం. అది కొంతమంది కంపోస్ట్ చేసుకునే టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్లో వేసి సూప్ చేసి ఒక 3 డేస్ తర్వాత వాటర్ ఫిల్టర్ చేసి ఇండోర్ ప్లాంట్స్కి అవి స్ప్రే చేయొచ్చండి. అవి మంచిగా తయారవుతాయి, నిగరంగా లాడుతూ కూడా కనిపిస్తాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక్కసారి వేసి తయారవ్వలేదు అనుకోకూడదండి, అప్పుడప్పుడు కూడా వేస్తూ ఉండాలి. అంటే ఫెర్టిలైజర్ మార్చి మార్చి వేస్తూ ఉంటే మన దానివల్ల మనకి రిజల్ట్ కనిపిస్తుంది. ఒకసారి వేసేసి అయిపోయింది కదా అని అనుకోకూడదు. ఇలా ఏ ఫ్లవర్తోనైనా కూడా మనం చేయొచ్చు. మందారాలు అవి కూడా చేయొచ్చండి. అవి మీరు ట్రై చేసి చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని రకాల చామంతులు కలరు చేంజ్ అవ్వదండి వాటర్, మీరేం కంగారు పడకండి. కానీ సారం మాత్రం దిగుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బంతి పువ్వులు అయితే మనం వాటర్లో వేయగానే, రేకులు వాటర్లో వేయగానే కలర్ చేంజ్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇదైతే మాత్రం తొందరగా వాటర్ చేంజ్ అవ్వదండి. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. అయ్యో నేను సరిగ్గా చేయలేదు అనుకోక్కర్లేదు. ఈ బంతి పువ్వులు కూడా నేను వేస్తున్నాను. అలా మనం ఏదైనా కూడా వేసుకోవచ్చు అండి. ఇది కూడా పేస్ట్ చేసి వేయచ్చు, కాకపోతే నేను మామూలుగానే వేసి మీకు చూపిస్తున్నాను. అలా మనం ఏది కూడా వేస్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. ఇలాగే కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే
బంగాళదుంపలు ఉడికించిన వాటరు బాగా చల్లారాక దానికి డబుల్ వాటర్ వేసి మనం మొక్కలకు వేసుకోవచ్చు. అలాగే కడుగు నీళ్ళు కూడా మనం బియ్యం కడిగిన వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. దానివల్ల కూడా మన మొక్కలు చాలా బాగా గ్రోత్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగే ఎగ్ మనం బాయిల్ చేస్తాం కదా, ఆ వాటర్ కూడా వేయచ్చండి. అది కూడా బాగా పనిచేస్తుంది. గులాబీ మొక్కలు వాటికి బాగా పనిచేస్తుంది. అది మీరు ఏది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను మీకు కొన్ని రకాల లిక్విడ్స్ మాత్రమే చూపించాను, ఇంకా చాలా రకాల లిక్విడ్స్ ఉన్నాయి. ఇలా వేసుకోవడం వల్ల అన్ని రకాల ఫెర్టిలైజర్స్ మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక 5 డేస్ కానీ 3 డేస్ కానీ నేను సోక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది 5 డేస్ తర్వాత చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వడం మీరు చూస్తున్నారు కదా. ఇది బనానా పీల్ ఫెర్టిలైజర్, ఒకసారి షేక్ చేసిన తర్వాత నేను చూపించాలనుకుంటున్నాను. దీనిలో మొత్తం సారవంతా దిగిందండి, అది కలర్ బాగా చేంజ్ అయింది. ఇది మనం పేస్ట్ వేయడం వల్ల తొందరగా తయారైంది. ఇది ఆనియన్, ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చూసారు కదా. పీల్స్ అన్నీ కూడా వైట్ కలర్లోకి వచ్చేసాయి, మొత్తం అంతా సారమంతా దిగిపోయింది. ఇది బంతిపువ్వు, బంతిపువ్వు కలర్ ఎలా చేంజ్ అయింది చూసారు కదా. అలాగే చామంతులు కూడా బాగా చేంజ్ అయ్యాయండి. కొన్ని చామంతులు అయితే కలర్ కొద్దిగానే చేంజ్ అవుతాయి, మీరేం కంగారు పడక్కర్లేదు. దీనికి ఒక బాటిల్ నేను ఫిల్టర్ చేయడం లేదండి, డైరెక్ట్ వేసేస్తున్నాను. మీకు ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలనుకుంటే ఫిల్టర్ చేసుకోండి. ఆ పేస్ట్ మాత్రం మీరు పారేయొద్దండి, చాలా ఇది ఉంటుంది, దానిలో బలం ఉంటుంది. అది మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఒకవేళ అపార్ట్మెంట్స్లో వాళ్ళు వాటిలో ఉండే వాళ్ళైతే కుండీలో కొద్దిగా హోల్ చేసి దాంట్లో పెట్టేయండి, మట్టిలో హోల్ చేసి పెట్టేయండి అది ఆ పేస్ట్ అంతాను. లేదు డైరెక్ట్గా వేసేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వేసుకోండి. ఇది బనానా పీల్ ఫెర్టిలైజర్ అయితే ఫిల్టర్ చేసి మొక్కలకి స్ప్రే చేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆనియన్ ఫెర్టిలైజర్ అయితే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మొక్కలకు ఉంచుకుంటేనే బాగుంటుంది. అలాగే ఈ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అయితే కనుక అది కూడా స్ప్రే చేయొచ్చండి. ఆనియన్ ఫెర్టిలైజరు స్మెల్ వస్తుంది ఏంటి అనుకోకండి, అది ఆనియన్ స్మెల్ అండి, అది అంతేగాని బ్యాడ్ స్మెల్ ఏం కాదు. ఇది నేను డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేస్తున్నాను. అన్ని ఫెర్టిలైజర్స్ కూడా నేను అన్నిటి డైరెక్ట్గా మొక్కలకి ఇస్తున్నాను. ఇవి టమాటాలు బాగా వచ్చాయండి మావి, అన్ని మొక్కలకు కూడా. ఇది ఆనియన్ పీల్, ఈ ఫెర్టిలైజర్ కూడా అయితే నేను ఒక దీనికి 1:5 వేస్తున్నాను, మిగతావన్నీ 1:4 వేస్తాను. ఇది 1:5 వేస్తున్నాను. మిగతా 3 ఫెర్టిలైజర్స్ కూడా 1:4 వేసానండి వాటరు. ఇది డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను మొక్కలన్నిటికీను. ఇది గులాబీ మొక్కలకి వాటికి అయితే బాగా పనిచేస్తుందండి. బనానాలో అయితే పొటాషియం అవన్నీ బాగుంటాయి, అన్ని ఫెర్టిలైజర్స్లో కూడా మన న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. ఇవి ఈ మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది అంజూర్ అండి, నేను ఓన్లీ కవర్లో వేసాను. ఇవి గులాబీలు అలా అండి, వీటికన్నా ఇవ్వచ్చు. పువ్వులు వాడిపోయాయండి, ఇవి లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి పువ్వులు. గులాబీ చూస్తున్నారు కదా, చాలా మొగ్గులు. ఇలాగా మనం మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉండడం వల్ల కంపోస్టు ఇలాంటివన్నీ ఇస్తూ ఉండడం వల్ల మొక్కలకి బలాన్ని అందించినట్లు అవుతుంది. ఇది బంతి ఫెర్టిలైజర్ అండి, బంతి రేకల ఫెర్టిలైజర్. దీనికి కూడా 1:4 రేషియోలో మనం వాటర్ కలపాలి. ఇది కూడా ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి. ఇది కూడా వాటరు ఫిల్టర్ చేసి స్ప్రే చేసినా కూడా, ఇండోర్ ప్లాంట్స్కి అవి స్ప్రే చేసినా కూడా చాలా బాగుంటాయండి ఇవి. కాకపోతే మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. అలాగే ఒక్కసారికే రిజల్ట్ మీరు చూడాలనుకోకూడదు, అలా వేస్తూ ఉంటే మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఇక గివ్వే గురించి చెప్పాలంటే చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఇతర రాష్ట్రాల నుండి కూడా నాకు అడ్రస్లు పంపించారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చెన్నై, తమిళనాడు, బెంగళూరు, ఇలా తెలంగాణ చాలా వచ్చాయండి. అలాగే విశాఖపట్నం, అనంతపూర్, కడప, ఖమ్మం,
ఇలా చాలా చాలామంది పార్టిసిపేట్ చేశారు. నేను మిగతా వివరాలన్నీ కూడా నేను సండే వచ్చే వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. చూస్తున్నారు కదా ఎన్ని టమాటాలు ఉన్నాయో. ఇలా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఇలా మనం మొక్కలకి అన్ని బలాన్ని ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇలాగే ఉంటాయండి. ఎన్ని టమాటాలో చూస్తున్నారు కదా మీరు. ఇది నేను ప్రత్యేకించి వేసిన సీడ్ కాదండి, కంపోస్ట్ ద్వారా వచ్చిన సీడ్ ఇది. ఎన్ని టమాటాలు వచ్చాయి చూస్తున్నారు కదా, బాగా వచ్చిందండి. పూత కూడా చాలా బాగా వచ్చి మంచి కాయలు ఉన్నాయి. ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి బాగా ఇస్తూ ఉంటే కనుక మనం ఇలా మంచి రిజల్ట్ చూస్తాము. ఇది చామంతి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇది కూడా 1:4 రేషియోలో మనం వాటర్ కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసిన తర్వాత అలానే ఆప్షన్ మీద మళ్ళీ ప్రెస్ చేయాలండి. లేదంటే మీకు నేను పెట్టే ఫర్దర్ నోటిఫికేషన్స్ రావు. అసలే గివ్ అవేకి మీరు ఎదురు చూస్తున్నారు కదా ఎప్పుడు ఏమి అనౌన్స్ చేస్తానని. అందువల్ల మీరు నాకు పంపించిన కొంతమంది స్క్రీన్ షాట్లు చూస్తే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టు నాకు కనిపించలేదు. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మీరు వీడియో చూసినప్పుడు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి. ఇవి పత్తి మందారం, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూస్తున్నారు కదా. అసలే వచ్చేది సమ్మర్ సీజన్, అందువల్ల మనం ఎలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కనీసం వారానికి ఒకసారైనా ఇస్తూ ఉంటే వాటికి ఒక టానిక్లా పనిచేస్తుంది. ఇది యాపిల్ బేర్ మొక్క అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ టైం చాలా కాయలు కాసింది. ఇది వైట్ అనమాట, వైట్ వస్తాయి. దీనికి మళ్ళీ పూత వస్తుంది. గివ్ అవే గురించి నేను చాలా విషయాలు సండే వచ్చే వీడియోలో చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.